హలో హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ వెల్కమ్ టు అవర్ ఛానల్ మీరు చూస్తున్నారు రైతులకు ఉపయోగపడే ఛానల్ అండి సో టాపిక్లోకి వచ్చేస్తే వరిలో అధిక పిలుకలు రావడం కోసము ఏ రకమైన గుళికలు వేసుకోవాలండి మార్కెట్లో చాలా రకాల బ్రాండ్స్ బ్రాండ్లు ఉన్నాయి చాలా చాలా టెక్నికల్స్ ఉన్నాయి సో నేనేమిచ్చంటే గరుడో కెమికల్ వాళ్ళది ఈ తామిజియా అని ప్రోడక్ట్ అండి ఇది ఈక్వల్ టు విత్కోనే ఇది దీంట్లో ఉండేది క్లోరాంద్రేని ప్రోల్ దాంతోపాటు తయోమి ఎగ్జామ్ ఈ రెండు కలిసి ఉన్నవి ఇది వరిలో మొగ్గి పురుగులు అంటే లోపల మొదల లోపల మొగ్గి పురుగులు ఉంటాయి అవి పిలకల్ని వచ్చే పిలకల్ని కట్ చేస్తుంటాయి కదా వాటిని చంపేస్తుంది దాంతోపాటు అధిక పిలకలు రావడం కోసము దోహదపడుతుందండి సో ఇది వన్ కేజీ ప్యాకెట్ తెచ్చాను నేను జస్ట్ హాఫ్ ఎకరా ఉంది అని సో దాంట్లో ఇసుకలో కలుపుకొని చల్లుకుంటున్నాను ఈ నాటిన పదిహేను రోజులకి పదిహేను నుంచి ఇరవై రోజుల మధ్యలో చల్లుకోవాలి నాది ఇవాళతో పదహారు రోజులు అవుతుంది పొలం నాటి అందుకే ముందుగానే వేసుకుంటున్నాను సో చల్లుకునే ముందు కొంచెం వాటర్ ఉండొద్దు వాటర్ తీసేయాలి లైట్గానే ఉంది నాది వాటర్ మొత్తం తీసేసాను నిన్న మొన్న వాటర్ ఏం లేదు ఇవాళ వేస్తున్నాను ఎర్లీ మార్నింగు సో మీరు కూడా వేసుకోవాలనుకుంటే వేసుకోవచ్చు అండి ఇది గరుడ వాళ్ళది కొంచెం బ్రాండెడ్ ఉంటుంది ఇది మ్యానుఫ్యాక్చరింగ్ వచ్చేసి సింజన్ వాళ్ళదే వాళ్ళది విట్టా కో ఇదేమో తామిజియా అనమాట మీకు వేసుకోవాలనుకుంటే ఇవి మీరు మీరు కూడా యూజ్ చేయొచ్చండి ఇసుకలో కలిపి చల్లుతున్నాను మీరు కూడా ఇసుకలో కలిపి చల్లుకోండి సెకండ్ వచ్చేసి సెకండ్ దఫాగా వచ్చే ఎరువులు వేసే ఎరువులు వచ్చేసి నేను యూరియా లేదా ట్వంటీ ట్వంటీ దాంట్లో కొంచెం సీవిడ్ పౌడరు హీమిక్ యాసిడ్ యాసిడ్ ఇవి కొంచెం హండ్రెడ్ గ్రామ్స్ సొప్పున కలిపి అంటే ఆ ఫర్టిలైజర్ పట్టించి అంతా మిక్స్ చేసి చల్లేసుకుంటాను నెక్స్ట్ దఫాగా సింగ్ ఇప్పుడైతే ఇది వేసుకుంటున్నాను ఓకే ఫ్రెండ్స్ మీకు కనుక నా వీడియో నచ్చినట్లయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ అన్నీ చేయండి ఫ్రెండ్స్ ఓకే బాయ్ ఉంటాను